ఎలా జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? ఓటింగ్ అయితే ఐ మీన్ గుంటూరులో జనాలు పాపం ఎండలు ఉన్నా కూడా చాలా ఓపిక్గా ఈవీఎంలు పని చేయకపోయినా కూడా మార్నింగ్ కూడా అన్ని బూత్స్లో జనాలు చాలా బాగున్నారు. అండ్ ఇప్పుడు కూడా ఈవినింగ్ టైంలో కూడా చాలా ఓపిక్గా వేస్తున్నారు. ఓటుని చాలా ప్రాపర్గా ఈసారి కొంచెం ఎక్కువ రేషియోలో ఉపయోగించుకుంటున్నారు అని అయితే అనిపిస్తుంది. అంటే గొడవలు అంటే బికాజ్ ఆఫ్ ఈవీఎంస్ వర్క్ చేయకపోవడం వల్ల పేషెంట్స్ అవుట్ అయ్యి గొడవలు చేస్తున్నారు. రీజన్ ఏంటంటే ఈవీఎంస్ రిపేర్ చేసేటటువంటి టెక్నీషియన్స్ ఆ ప్లేసుల్లో లేకపోవడమే మేజర్ ఇష్యూ అయింది. మాక్ పోలింగ్ జరిగేటప్పుడు మాత్రం ఈవీఎం మెషిన్స్ బాగా పనిచేస్తున్నాయి. బట్ కొంచెం ఓటింగ్ స్టార్ట్ అయిన ఒక 10-20 ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ ఈవీఎం మెషిన్స్ ఒక గంట 2 గంటలు రీప్లేస్ చేసినా కూడా రీప్లేస్ చేసిన ఈవీఎం మెషిన్స్ పనిచేయకపోవడం, అసలు ఆ బూత్స్ ఉన్న చోట సాలిడ్గా ఒక 6 నుంచి 10 వరకు బూత్స్ ఉన్న చోట కూడా ప్రాపర్ టెక్నీషియన్ కూడా అరేంజ్ చేయలేకపోయింది. సో అదొకటి ఈసీ కొంచెం జాగ్రత్త ముందే తీసుకొని ఉండాల్సింది. ఎందుకంటే ఎండాకాలం బాగా వేడిగా ఉంది, జనాలు ఇంకా ఓటేయాలి, వాళ్ళ ఓటును వినియోగించుకోవడానికి వచ్చారు కాబట్టి కొంచెం ఈవీఎం మిషన్స్ పనిచేసేలా ఉంటే బాగుండేది. కొన్ని చోట్ల అయితే 2-3 మిషన్స్ మార్చినా కూడా పనిచేయట్లేదు. ఆ విషయంలో కొంచెం ఫెయిల్యూర్ ఉన్నా జనాలు చాలా ఓపికతో మాత్రం ఓట్లేస్తున్నారు. మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నామండి, నీతిని నిజాయితీని క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ క్లీన్ చిట్ చూసి నిజాయితీతో ఓటేయాలి అనుకున్నప్పుడు కొత్త వాళ్ళని నిలబెట్టారు. సో వాళ్ళ గురించి ఆలోచించాలి. మేము మొదటి నుంచి మేము ప్రత్యేకించి ఏం చెప్పలేదు, కులాలకి మతాలకి డబ్బుకి దయచేసి ఓటేయద్దు, క్యాండిడేట్స్కి ఓటేయండి, విలువలకు ఓటేయండి. మంచి నాయకులను ఎంచుకుంటేనే గుంటూరులో అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు ఇన్ని రకాల పరిపాలనలు చూసి ఉంటారు కాబట్టి ఈసారి ఎవరిని ఎంచుకుంటే సరిగ్గా ఇక్కడ అభివృద్ధి చేయగలరు అనే ఆలోచనతో అటు దేశానికి కావాల్సిన నిజాయితీ పరులైన నాయకుల్ని, ఇటు ఇక్కడ మనకు కావాల్సిన నిజాయితీ పరులైన నాయకుల్ని ఎంచుకోవాలని మొదటి నుంచి చెప్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.